కానీ ఇంతవరకు లేట్ అవుతున్నాయి. అందుకనే మీకు నేను సమాధానం చెప్పాలి కాబట్టి ఈరోజు అందరూ అందరికి తెలియాలా, ప్రజలు ఏమనుకుంటారంటే కౌన్సిలర్లు పనిచేయడం లేదు, ప్రజల సమస్యలు వారి దృష్టికి తీసుకుపోవట్లేదు అనే ఒక అపోహ అయితే ఉంది. అందుకనే ఈరోజు నేను ఏం చేస్తానంటే ఒక ప్రజా కౌన్సిల్ అనే కార్యక్రమంతో మనకి ఏ సమస్యలు ఉన్నా మనం ఇక్కడే నిర్వహించుకుందాం. ఏదన్నా 15 రోజులు ఒకసారి అయినా నెల ఒక రోజు అయినా మనకు అవసరాలను బట్టి మనం ఇక్కడ ప్రజా కౌన్సిల్ అనే కార్యక్రమంతో మన సమస్యలన్నీ మనం ఇక్కడ డిస్టర్బ్ చేసి అధికారులకు తెలియజేస్తాం. ఎందుకంటే చూసానే ఉన్నాం కొన్ని పరిస్థితుల వల్ల ఈరోజు మనం పనులు పెట్టినా కూడా జరగడం లేదు. ఎందుకంటే నేను ఎప్పటికీ మీతోడే ఉంటాను, ఏ పనైనా మీ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదన్నా మీ అందరికీ తెలుసు, చాలామంది మనకి ఎవరైనా సరే నాకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే 5 నిమిషాల్లో నేను స్పందిస్తాను. ఆ పని గంటలో జరిగేట్లే గంటల్లో అయిపోతుంది. నెల అయ్యే అంటే ఇది నా పరిధిలో ఉండే పనులు, నా పరిధిలో ఉండే పనులు అయితే నేను ఖచ్చితంగా చేసేస్తాను. ఇప్పుడు కొన్ని పనులు 10 లక్షలు 15 లక్షలు ఇట్లా ఏదన్నా సమస్యలు ఏదన్నా ఉంటే కమిషనర్ వాళ్ళకు వాళ్ళ దృష్టికి పోవాలా, వాళ్ళు లేట్ చేస్తున్నారు. అందుకనేసే నేనేం చేశానంటే ఇప్పుడు తెలియాలి కదా మనకు సమస్య ఉందనేది. ఇప్పటికీ 12-13 వర్కులు ఉన్నాయి జరగాల్సేంటి వాటిలో. మేమైతే లెటర్లు ఇచ్చినాం చూడండి, 4 సెప్టెంబర్ 2023 అంటే 7-8 నెలలు అయింది ఇచ్చి, కానీ ఎటువంటి పురోగతి లేదు. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎట్లా కనిపిస్తుందంటే పట్టించుకోవట్లేదు అనుకుంటారు. ఇది ప్రజలకందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రజా కౌన్సిల్ అనేది మనం ఏదన్నా ఇక్కడ నూతన ఆఫీసులు ఇక్కడే మనం ఏ వార్డు మన వార్డుల్లో ఏ సమస్య అయినా సరే మనం చర్చించి డిస్కస్ చేసి మనం అధికారుల దృష్టికి తీసుకుపోతామని చెప్పి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను సవినయంగా కోరుకుంటానమ్మా. కౌన్సిల్ కనే కా మున్సిపాలిటీ బాత్ కర్దివా ఒకై బాత్ కర్నా హమే క్యా బాత్ కర్ది హమారే జో వార్డ్ కే ప్రాబ్లమ్స్ హే వో బాత్ కర్నా హమే వహా ఆకో మీడియా గానే దేతి నహీ ఓ పర్సవాన దేనే క్యా వాస్తే మే ఓ అవు ఆని దేనే అదే పూసింగ్ ఓ ఏ పూసింగ్ వర్కా గైవ్ గరేనే పూసింగ్ ఆ అవ హమే క్యా కర్నా బోలో తుమే జీ ప్రాబ్లమ్ హే తో ఉన్కో భీ అచ్చా టర్ రఖో ఉన్కో భీ కరే హర్ బాత్ సే కర్తి హై హమే తుమే వో సమజ్ కర్ లోగో తుమే చారినా కో బోల్నా ఐసా చల్తా హై ఐసా చల్తా హై उन्होंने तो हर बात से कोशिश करते हैं, हम आपको हर बात से साथ देते हैं करने का बोल रहा था। जनाब वाला मिसल तो क्या करने गए थे भी आड़ा पड़ती है ना करने देते हैं थोड़े वो हमारे अंदर समझे तो बस हमें हम लोग दूसरे से क्या जरूरत है वहाँ तुम्हें सो भी हम लोग हम लोग जिम्मेदारी दी है मैं कभी तुम्हारे साथ रहा हमें तुम्हारे पास मैं तुम्हारे पास से खड़ा हूँ मैं तुम्हें हमारे पास से खड़ा ना होता है जरूर जरूर హమే 13వ వార్డుకే కౌన్సిలర్కి తరఫ్ హమే బాత్ కర్తే హే మగర్ హమ్నా సొబ్బా సే అచ్చా కరీ ఉన్నో ఇర్ఫాన్ బాషా హమే ఉన్కు చాహతే హే హర్ ఏక్ పింఛినాకో ఏక్ చామల్కో ఏక్ రేషన్ కోసా భీ ధందే ఘర్ కనే ఆకు దియే దేసా కర్తే హే హమ్నా హర్ బాత్కో ఫోన్ కరే తో జల్దీ జవాబ్ దేతే హే హమే ఉన్కే ఇసీ జరియే సే కోసా భీ హమ్నా తక్లీఫ్ నహీ హమ్నా హర్ ఏక్ బాత్ సే కర్తే హే ఉన్నో హమారే కౌన్సిలర్ పైసాంకు ధందే ఎక్ బీమార్ ఇన్సానాకు ఎక్ పైసే దేనా రందే కర్నా రందే సబ్కి మదత్ కర్తే హే సొబ్బా సే అచ్చే హే హమ్నా ఉన్నోజ్ కౌన్సిలర్ కే నాద్ హోనా కో హమే అల్లా సే దువా కర్తే హే మగర్ హమ్నా కౌన్సిలర్ కే నాద్ ఉన్నోజ్ రహనా హమారే ఏరియా కో హమే చాహతే హే సో వహీ చో ఉన్కే జరియే సే హమ్నా సబ్ అచ్చా చల్తా హే పింఛినాకు ఇంజినాకు సోప్ చల్తా హే చామలాకు బుడ్డ్యాంకే ఇసే హరేక్ బాత్కు భీ హమ్నా అచ్చా దేఖతే హే ఉన్నో హమే ఉన్నోజ్ ఆనార్ కో హమే దువా కర్తే హే మా వార్డు సమస్యలు ఉన్నాయా, నీటి సమస్య ఉన్నాయా, కుళాయి సమస్యలు ఉన్నాయా, కానీ కరెంటు సమస్యలు ఉన్నాయా, కానీ బియ్యము రేషన్ గురించి, ముసలోళ్ళ గురించి, పెన్షన్ల గురించి యావైతేమి ఫోన్ చేసిన వెంటనే 5 నిమిషాలకు చిన్నపిల్లగా మాత్రం వచ్చి స్పందించి మా వార్డు సమస్యలన్నీ క్లియర్గా పరిష్కరించి మాకు న్యాయం చేకూరుస్తున్నారు. మాకు ఎటువంటి ఏ ఇబ్బంది లేదు, ఎప్పుడు పిలిచినా కూడా 10-15 నిమిషాలకి స్పందిస్తారు. ప్రతిదీ అన్ని సమస్యలు కూడా క్లియర్గా చేస్తారు. మా వార్డు అయితే సమస్య ఏం లేదు, క్లియర్గా ఉండాలి. పింఛన్ల సమస్య అయితే కానీ, ఇంకోటి రోడ్ల సమస్య అయితే కానీ, కాలువల సమస్య అయితే కానీ, బియ్యం సమస్య అయితే కానీ, అన్ని విధాల సమస్య కృషి స్ఫూర్తితో అన్ని స్పందించి మాకు అన్ని ఏమేమి గవర్నమెంట్ ద్వారా వచ్చే అన్ని బియ్యం కానీ, రేషన్ కానీ, పింఛన్ కానీ, మరియు ఇంకోటి అయితే కానీ అన్ని మున్సిపాలిటీ సమస్యలు కానీ ఏమున్నా కూడా క్లియర్గా మాకు న్యాయం చేసి పై ఆఫీసులతో మాట్లాడి మా వార్డు సమస్యలన్నీ క్లియర్గా చెప్పిస్తున్నారు. ఆడవాళ్ళకైతేమి, ముసలిళ్ళకైతేమి, వితంతువులకైతేమి,
ఎవరికైతే అందరికి న్యాయం చేకూరుస్తున్నారు. ఇర్ఫాన్ బాషా గారు 13వ వార్డు కౌన్సిలర్. 13వ వార్డు సమస్య గురించి నేను కొంచెము ఇదిగా చెప్తున్నాను. కొంచెం రోడ్ల సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి. మిగతా అన్ని పెన్షన్లు కానీ మిగతా అన్నీ కానీ వస్తున్నాయి కానీ కొన్ని పెద్ద పెద్ద వర్కులు ఇటువంటి సమస్యలకు కొద్దిగా కావడం లేదు. దాని గురించి ఆయన ఇబ్బంది ఏమో నాకు తెలియదు కానీ ఆయన ఏమో మనకేమో మిగతా దానిలో కానీ పలుకుతున్నాడు. కొన్ని సమస్యలు కావడం లేదు అని నేను మనీ చేస్తున్నాను. అవి అయ్యేటట్టు మీరు కొద్దిగా ఇది చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నా. రోడ్డు సమస్యలు, డ్రైనేజ్, పద్మూడవ వార్డు శ్రీనివాస నగర్ మిగతా సమస్యలు కానీ మనకి ఎటువంటి కానీ పెన్షన్లు కానీ విద్యార్థి మెడిషన్ గురించి కానీ ఏ దాని గురించి అయినా మనకి మిగతా సమస్యలు ఏం లేవు కానీ కొన్ని రోడ్ల సమస్యలు అయ్యి కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి వర్క్.